సిఇఓ గారు ఇన్స్ట్రక్షన్స్ పై ఇక్కడ బాలాయపల్లిలో కొంత దుర్వినియోగం, నిధులు దుర్వినియోగం, వాటిని డైవర్షన్, నిధులు డైవర్షన్ వాటిపై ఎంక్వైరీ చేయడం జరిగింది. గతంలో చేశారు, దానిపై మళ్ళీ సిఇఓ గారికి వచ్చిన కంప్లైంట్ని బట్టి వారు మరలా నన్ను ఈరోజు ఇక్కడ ఎంక్వైరీ కోసం పంపించడం జరిగింది. అందులో ఈ దుర్వినియోగం అలాగే డైవర్షన్ ఆఫ్ ది ఫండ్స్ అనేది వాస్తవం అని తెలుస్తుంది. దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, కొన్ని రికార్డ్స్ ప్రాపర్గా లేవు. వాటన్నింటినీ కూడా రిపోర్ట్ రాసుకుని నేను మళ్ళా ఈవేళ డిఆర్డీఏ హెడ్ ఆఫీస్ నెల్లూరులో కూడా చెక్ చేసి ఒక హెచ్ఆర్ వాళ్ళతో కూడా మాట్లాడి అది సిఇఓ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సార్. ప్రాథమికంగా నా ఒపీనియన్ ఏంటంటే ఇటువంటిది జరగకూడదు, కానీ జరిగి జరగకుండా ఉండాలని, ఇటువంటి ముందు జరగకుండా వాటిని దానికి సంబంధించిన ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాని మీద సిఇఓ గారికి నేను రిపోర్ట్ ఇవ్వడం. ఇంకా రాజకీయ జోక్యం వల్లే మహిళా సంఘాలు డిస్టర్బ్ అవుతున్నాయి అనేది బయట ప్రజల అభిప్రాయం అంటే వీళ్ళెవరూ నాకు అది వ్యక్తం చేయలేదు. బట్ ఎంతవరకు దుర్వినియోగం జరిగిన వాటి మీద మాత్రం నేను ఇది చర్చించడం జరిగింది, పరిశీలన చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.